Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా నిమ్మగడ్డ మౌనం దేనికి సంకేతం? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటి వరకు ఏపీలో ఏ ఎన్నికల కమిషనర్కి ఇంతటి గుర్తింపు దక్కలేదు. దీనికి కారణం ఆయన తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు. కరోనా సమయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఎన్నికలు వాయిదా వేయడంతో మొదలైన రచ్చ నేటికి కొనసాగుతోంది. ప్రభుత్వానికి చెందిన మంత్రులు కొందరు ఎస్సీసీ నిమ్మగడ్డపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దానికి నిమ్మగడ్డ కూడా సరైన రీతిలో స్పందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా నిమ్మగడ్డ మౌనం వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఎటువంటి వివాదాల జోలికి పోకుండా సైలెంట్గా తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. రాష్ట్రంలో లోకల్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో ఏపీ మొత్తం అట్టుడికిపోతోంది. ఈ సమయంలో ప్రెస్ మీట్లు, గవర్నర్తో భేటీలు, అధికారులకు హెచ్చరికలు, మంత్రులకు నోటీసులు, కేంద్రానికి లేఖలు, కోర్టుల్లో కేసులు, ఇలా నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలు, మీడియాకు దూరంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో కాలం గడుపుతున్నారు. ఎటువంటి హడావిడి చేయకుండా తిరుపతిలో ఉండి మున్సిపల్స్కు నోటిఫికేషన్ ఇచ్చేశారు. తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ అప్పటి నుంచి తిరుమల కొండపైన మకాం వేశారు. స్వామివారి సేవలో సేద తీరుతున్నారు. ఇప్పటి వరకు 2 సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాదు తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు. ఇంతకుముందు ఆయన పర్యటనలకు ఈ పర్యటనకు చాలా మార్పు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకుముందు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పర్యటించారు నిమ్మగడ్డ. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. హాయిగా తిరుమల పరిసరాలని చూస్తూ కూల్గా ఉంటున్నారు. అలాగే తిరుమలలో ఎవరినీ కలవడం లేదు. అసలు నిమ్మగడ్డ ఉన్నట్టుండి ఇంత మౌనం వహించడానికి కారణాలు ఏంటి అన్న ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చిస్తూ ఉండగా, రిటైర్ అవుతున్న సమయంలో వివాదాలు ఎందుకని అనుకుంటున్నారా, లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో ప్రణాళికలు వేస్తున్నారా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా నిత్యం హాట్ టాపిక్గా ఉండే నిమ్మగడ్డ సైలెంట్గా ఉండడంతో అందరూ ఆయన గురించి తెగ మాట్లాడుకుంటున్నారట.